మనము ఏఎం ఫార్మ్స్లో అబ్స్ట్రీట్మెంట్లో గీ వేదిక్ మెథడ్లో చేస్తామండి. అబ్సల్యూట్ వేదిక్ మెథడ్ అంటే మనము ముందు కాలం మన తాతలు ట్రెడిషనల్ ఈ ఊర్లలో ఎలా చేసేవాళ్ళో అదే మెథడ్లో చేస్తామన్నమాట. ఈ ఇప్పుడు మనం పాలు ఇందులో కాయడం జరుగుతుంది. మన ఫామ్ నుంచి వచ్చిన ఫ్రెష్ చిక్కటి పాలను తీసుకొచ్చి మనము ఈ బాయిలర్లో వేసి కాసి ఈ పాలని దాంట్లో సెట్టింగ్ ట్యాంక్లో వేసి పెరుగు తోడబెట్టడం జరుగుతుంది. సో మీరు ఇలా చూస్తున్నారు కదా, ఫుల్ క్రీమ్ మిల్క్ని ఇందులో వేసి మనం బాయిల్ చేస్తాం. ఫుల్ బాయిల్కి తీసుకొచ్చి ఆ తర్వాత దాన్ని పెరుగుగా తోడేస్తాం. మనం ఇందాక పాలు కాసాం కదండి, ఆ పాలు కాసిన దాన్ని మనము ఈ కర్డ్ సెట్టర్లో సెట్ చేస్తామన్నమాట. దీంట్లో పెరుగు తోడుకున్న తర్వాత ఈ పెరుగుని మనం చిలుకుతాం. ఈ చిలకడం అనేది ఏంటంటే, మనం ముందు కాలం కవ్వంతో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేవాళ్ళం కదా. సో ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో మనము మజ్జిగని ముందు కాలం ఎలా చిలికే వాళ్ళలో సేమ్ అదే మోడల్ సిమ్యులేషన్లో ఇది మేము చేసాము. బికాజ్ ఇది హ్యూజ్ క్వాంటిటీస్ కాబట్టి చేతితో మనం చిలకడం చాలా కష్టం కాబట్టి ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ పద్ధతిలో మనం చిలికినట్టు వచ్చి వెన్న తేలుతుంది పైకి. ఆ వెన్నని మనం పైకి తీసేసి కింద నుంచి మజ్జిగ తీసాం. చూసాం కదండి, ఫస్ట్ మనం మిల్క్ కాసి దాంట్లో తీసి పెరుగుని సెట్ చేసాము. పెరుగు సెట్ చేసిన తర్వాత దాన్ని మనం చిలికిన చిలికి వెన్న తీసేసి కింద నుంచి మజ్జిగ తీసేస్తాము. ఆ వెన్నని ఈ కాస్ట్ ఐరన్ ప్యాన్స్లో వేయడం జరుగుతుందండి. మీరు ఇక్కడ చూస్తే ఈ కాస్ట్ ఐరన్ ప్యాన్స్కి కింద మనం మంట పెట్టున్నాము. అది కేవలం చెక్కతోనే ముందు కాలం ఎలా చేసేవాళ్ళు అలానే మనము కాస్ట్ ఐరన్ అంటే మన బాణల్లు ముందు కాలం మన బాణల్లు ఏ మెటీరియల్తో చేసేవాళ్ళు అదే కాస్ట్ ఐరన్ ప్యాన్ అండి ఇది. దీంట్లో మనం అట్ వన్ టైం 850 లీటర్స్ ఒక నెయ్యి కాయొచ్చు. ఈ చెక్క మంట దాని మీద ఇలా మనం ఆ వెన్న వేసి దీన్ని కాయడం జరుగుతుంది. ఒకసారి వేసిన తర్వాత అరౌండ్ 2 to 3 hours మినిమం మనకి నెయ్యి కాగాలండి. నార్మల్ 100 and 105 degrees కూడా నెయ్యి ఫామ్ అయిపోతుంది. కానీ అది ప్రాపర్గా మనం మంచి ముందు కాలం మన ఊర్లలో తినే ఆ పూస నెయ్యి మంచి థిక్ చిక్కటి స్మెల్ కావాలంటే మనం అప్రాక్సిమేట్లీ బిట్వీన్ 120 to 125 degrees వరకు నెయ్యి కాయడం జరుగుతుందండి. ఇప్పుడు చెక్కలు ఉన్నా కూడా మనకి అడిషనల్ థర్మోమీటర్స్ ఉన్నాయండి, మనం పెట్టి టెంపరేచర్స్ మెజర్ చేసుకుంటూ కూడా ఉంటాము. యాక్చువల్లీ మీరు ఇక్కడ చూస్తే అలాంటిది సిమిలర్ ఎంటీ ప్యాన్ ఉంది. ఈ లోతు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అరౌండ్ 800 and 850 లీటర్లు నెయ్యి చేయొచ్చు అట్ వన్ టైం ఈ బాణలి. మన దీంట్లోనే మనం ఇప్పుడు ఇలాంటిది సిమిలర్ మన దగ్గర అక్కడ ఇంకో ప్యాన్ ఉంది. ఈ ప్యాన్లో మనం వేసి దాని అలా కాసి అరౌండ్ 2 to 3 hours మినిమం పడుతుంది. మీరు చూస్తే ఇది ఇనీషియలీ మనం మండించేటప్పుడే మనకు ఆ స్మోక్ అది ఉంటుంది. ఆ తర్వాత మనం ఇట్లా ఫర్నెస్ పెట్టున్నాం. సో చిమ్లీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో మనకు ఆ స్మోక్ అది కూడా ఓన్లీ ఇనిషియలీ అంటించేటప్పుడు తప్ప తర్వాత రాదు. సో దానివల్ల మనకు అంత స్మోకీ ఫ్లేవర్ కూడా రాదు. మనకు కావాల్సిన కరెక్ట్ టేస్ట్ అండ్ మంచి కన్సిస్టెన్సీ వరకు మనం దాంట్లో కాస్తూ ఉంటాం. ఇదంతా దీంట్లో నెయ్యి అయ్యి ఒక 3-4 hoursే మొత్తం బాయిల్ అయిపోయి మనకు కావాల్సిన టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత మీరు ఇక్కడ పైప్స్ చూడొచ్చు. ఈ పైప్ లైన్స్ త్రూ అది మనకి ఫిల్టరేషన్ సెక్షన్కి వెళ్ళిపోతుంది. మనం నెయ్యి ఈ ప్రకారంగా చేయడం అంటే పెరుగు చేసి దాన్ని చిలికి వెన్న తీసి ఇలా కట్టెల పొయ్యి మీద బాణల్లో చేసే మెథడ్ని మనం పూర్వీకులు అందరూ చేసేవాళ్ళని. దీన్ని మనం వేదిక్ మెథడ్ అని అంటాము. ఇప్పుడు బిలోనా మెథడ్ అని కూడా దీన్నే అంటాము. నెయ్యి ఇలా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, నెయ్యి ఇలా చేస్తే దానివల్ల ఆ ప్రాసెస్లో చేసిన నెయ్యి మనం తింటే అది మనకి ఫ్యాట్ లాగా పట్టదు. ఇట్స్ అ వెరీ హెల్తీ వే ఆఫ్ డూయింగ్ ద ఘీ లైక్ దిస్ అండి. ఇలా తినిన ఘీ ఇస్ అ వెరీ వెరీ హెల్తీ ఘీ అండ్ దట్ ఈస్ ఫుడ్ ఫర్ యువర్ బ్రెయిన్. ఈ టైప్లో చేసిన ఘీ వల్ల మనకి ఫ్యాట్ ఒంటికి పట్టదు. అది యాక్చువల్లీ ఇంకా చాలా హెల్తీ మెథడ్ అనమాట. అందుకే మనకి ఈ మెథడ్లో ఘీ చేయడం జరుగుతుంది. అండ్ ఎందుకంటే మనము పెరుగు చేసి అట్లా చేసి ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చేస్తే ఆ ప్రాసెస్లో చేసిన నెయ్యి డైజెషన్కి చాలా మంచిది, మన హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ ఒంటికి మనకు అది ఫ్యాట్ లాగా పట్టదు. సో దట్ ఈస్ ద రీజన్ వేదిక్ మెథడ్ మనం ఫాలో అవుతాము అండ్ ఇలా చేయాలి. అండ్ ట్రెడిషనలీ కూడా ఇలానే చేసేవాళ్ళు. ఆ తర్వాత మెకనైజేషన్స్ ప్రాసెస్ అవి వచ్చిన తర్వాత చేయడం జరిగింది. అండ్ ఇది సెటప్ అనేది పెద్ద హడావిడితో కూడిన సెటప్ కాదండి. ఇంత బాణలు కాకపోయినా చిన్న సెటప్స్లో ఫార్మర్స్ కూడా ఎవరి దగ్గర అయితే మిల్క్లు అలా మిగిలిపోతాయో వాళ్ళు కూడా ఇలా బట్టీలు సెటప్ చేసుకొని చిన్న బాణలు పెట్టుకొని ఇప్పుడు మిల్క్ ఏమవుతుందంటే షెల్ఫ్ లైఫ్ అయిపోతుంది. సో మన గుజరాత్ అటువైపు యూజువలీ ఏం చేస్తారంటే బాణల్లా సెటప్ పెట్టుకుని కోవా చేసి సెల్ చేసేస్తారన్నమాట వేరే వాటికి. సో అలా కూడా వాటికి షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. కోవా అన్న చేసి ఇలా బాణల్లి వుడ్ అనేది ఎవరైనా ఊళ్ళలో పెట్టుకోవచ్చు కాబట్టి ఇలా కూడా మనం ఘీ చేసుకుంటే షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. ఫార్మర్కి మిల్క్ వేస్ట్ కాకుండా వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకోవచ్చు ఘీ ఫార్మర్.